ఏ జీవికైనా నివాసం చాలా ముఖ్యం. పొద్దంతా ఎటు తిరిగి వచ్చినా విశ్రాంతి తీసుకోవడానికి నివాసం కావాలి. అందుకు జంతువులు పక్షులు కూడా అతీతం కాదు. ఇటీవల శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో పక్షుల గూళ్ల గురించి ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. అయితే పక్షులు గూడు కోసం దొంగతనాలు కూడా చేస్తాయట. చాలా రకాల పక్షులు గూడు కట్టుకోవడం కోసం పెద్ద యుద్ధమే చేస్తుంటాయి. అందుకోసం అవి గడ్డిపోచలు, వివిధ రకాల ఆకులు, పీచులతో పాటు చిన్న కట్టెపుల్లలను తీసుకువచ్చి అందంగా ఇల్లును నిర్మించుకుంటాయి. అయితే కొన్ని రకాల పక్షులు గూడు కోసం జంతువుల నుంచి వాటి జుట్టును దొంగతనంగా పెరికేస్తాయి. ఈ క్రమంలో జంతువుల ఆగ్రహం కారణంగా వాటి చేతిలో గాయపడడమో లేదంటే చనిపోవడమో కూడా జరుగుతుంది. ఈ చర్యకు సైంటిఫిక్గా ఇన్నాళ్లు ఓ పేరంటూ లేదు. తాజాగా పక్షులు చేసే ఈ డేంజరస్ యాక్ట్కు ఓ పదం, మీనింగ్ ఇచ్చారు శాస్త్రవేత్తలు. క్లెప్టోట్రిచి అనే పేరు పెట్టారు. ఇది ఒక గ్రీకు పదం. దొంగిలించడం లేదా జుట్టు అనే రెండు మీనింగ్స్ వస్తాయి. అందుకే పక్షుల చర్యకు సరిపోతుందనే రీజన్తో ఆ పేరు పెట్టారు. ఇలినాయ్ స్టేట్ పార్కులో టఫ్టెడ్ టీట్ మౌస్ అనే పక్షి అక్కడి జంతువు వెంట్రుకలు పీకుతూ కనిపించింది. అవే కాదు, చాలా చోట్ల ఇలాగే కొన్ని రకాల పక్షులు వెంట్రుకలు దొంగిలిస్తాయట. అయితే పక్షులు గడ్డిని, ఆకులు వదిలేసి జంతువుల జుట్టు కోసం వెళ్లడానికి కూడా కారణం లేకపోలేదు. చలి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దీటైన గూళ్ల నిర్మాణం కోసం అవి ఈ మార్గాన్ని ఎంచుకుంటాయి. ఇక ఏ జంతువులు, పాములు తమ గూళ్లపై అటాక్ చేయకుండా ఓ భయంకరమైన ప్రాణిగా కనిపించేలా తమ నివాసాలను తీర్చిదిద్దుతాయి. అంటే తమ ఇళ్లపై దాడులకు వచ్చే జంతువులకు ముందుగానే భయభ్రాంతులకు గురిచేస్తాయన్నమాట. పిల్లులు, నక్కలు, కుక్కలు, రకూన్ల నుంచి పక్షులు జుట్టును సేకరిస్తాయి. పడుకున్నప్పుడో లేదంటే తింటున్నప్పుడో అదును చూసి వెంట్రుకల్ని లాగేస్తాయి. కానీ ప్రమాదాలను అంచనా వెయ్యకుండా ఒక్కోసారి విఫలమై అవి ప్రాణాలను పోగొట్టుకుంటాయని యానిమల్ బిహేవియరిస్టులు చెబుతున్నారు.